యాదగిరి రుచి రొటీన్ కి డిఫరెంట్ గా ఏదైనా కొత్త ఐటమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా మరి మీకోసం రుచికరంగా సులభతరంగా ఆరోగ్యకరంగా సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేస్తుంది మా డీడీ యాదగిరి రుచి కార్యక్రమం అందులో భాగంగా ఈ రోజు మెహదీపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి అయినటువంటి సునీత అన్పర్తి గారితో ఉన్నాం మరి వారితో మాట్లాడదాం నమస్తే సునీత గారు నమస్తే సునీత గారు ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏం చేసి చూపిస్తున్నారు మేతి చిల్లీ చికెన్ మేతి చిల్లీ చికెన్ మేతి చిల్లీ చికెన్ కి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం సునీత గారిని అడిగి తెలుసుకుందాం సునీత గారు మేతి చిల్లీ చికెన్ కి కావాల్సినటువంటి పదార్థాలు చెప్తారా మేతి చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ మెంతి కూర ధనియాల పొడి పెరుగు ఫుడ్ కలర్ పసుపు కారము ఉప్పు నిమ్మరసం జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర నూనె సునీత గారు మరి మేతి చిల్లీ చికెన్ తయారు చేసి చూపిస్తారా తప్పకుండా మొదటిగా బోన్లెస్ చికెన్ని ఒక బౌల్లో తీసుకుందాం టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఉప్పు తగినంత ఓకే ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఎక్కువగా కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం హోటల్ ఫుడ్లు బాగా అలవాటు అవుతాయి కాబట్టి వాళ్ళకి మనం ఇంట్లో చేసేటప్పుడు కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు ఓకే ధనియాల పొడి వేస్తున్నాను ఓకే కారం కొంచెం స్పైసీనే వాడతాను జనరల్ గా బిర్యానీస్ లేకపోతే వేరే ఐటమ్స్ అన్నిటికి పెరుగు చిల్లీ చికెన్ కూడా వేస్తారా గార్లిక్ పేస్ట్ చాలా మంది చిల్లీ చికెన్ అనగానే మస్ట్ అండ్ షుడ్ కెచప్ వేస్తారు తీసుకురావడం హడావిడి పడటము టెన్షన్ పడటం అలా చేస్తుంటారు అలాంటిది ఏం అవసరం లేదు మనం టమాటో వేసుకోవచ్చు ఓకే న్యాచురల్ గా ఇంట్లో ఉన్నటువంటి టమాటోస్ యూస్ చేసేయొచ్చు న్యాచురల్ గా వాడుకోవచ్చు ఇది మెంతి కూర మెంతి కూర ఐరన్ పిల్లలకు మనం పప్పులు వేసి పెడితే వాళ్ళకి నచ్చదు కొంచెం చేదుగా ఉందంటూ ఉంటారు వేపుల్లా చేసినా కూడా వాళ్ళు ఇష్టపడరు ఓకే కానీ ఇది ఐరన్ కదా పిల్లలు ఖచ్చితంగా తినాలి కాబట్టి మనం ఇవన్నీ వాడుతున్నాం అన్నమాట ఓకే అన్నీ మనం కలిపేసుకుందాం మనం ఫస్ట్ ఆయిల్ పోసి చేయడం అనేది చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి హడావిడిగా వచ్చినప్పుడు మనం అన్ని కూరల్లాగా చేసుకోవడమే అలవాటు పడిపోయాం ఇదేంటంటే చాలా ఈజీ మెథడ్లో అన్ని కలిపేసి చక్కగా ఉడికించేసుకొని దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుంది ఓకే చెప్తుంటే కూడా చాలా సింపుల్ గా ఉంది ఏం లేదండి బౌల్ తీసుకున్నారు దానిలో చికెన్ వేసుకున్నారు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసేసి యాడ్ చేసి అండ్ కెచప్ బదులుగా టమాటోస్ వేశారు అండ్ అవన్నీ మిక్స్ చేస్తారు జనరల్ గా చాలా మంది ఏంటి అంటే ఆయిల్ ఫస్ట్ వేస్ట్ చేస్తారు లాస్ట్ లో వేస్ట్ చేస్తున్నారు అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి డిఫరెన్స్ ఏం లేదు మంచిగా ఉడికిస్తాం మనం అంటే డీప్ ఫ్రై చేసేసుకుని ఎక్కువ ఆయిల్ వేసేసుకుని అలా చేయకుండా మనం చక్కగా ఉడకబెట్టుకుంటున్నాం టైం కలిసి వస్తుంది పిల్లలకి ఉడుకుతుంది ఫ్రై అవుతుంది వాళ్ళకి ఫ్రై ఐటమ్ లాగా ఉంటుంది ఓకే అట్ ద సేమ్ టైం చాలా మంది ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ వేసి చేయడం వల్ల ఆయిల్ మనకి ఎక్కువ పట్టేసింది అనమాట డీప్ ఫ్రై అంత మంచిది కాదు సో ఉడికించుకున్న తర్వాత అది ఫాస్ట్ గా అవుతుంది అట్ ద సేమ్ టైం లాస్ట్ లో ఆయిల్ వల్ల ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అంటున్నారు ఓకే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే చికెన్ లో వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఇంకిపోయే వరకు మనము స్టవ్ మీద పెట్టుకుని దాన్ని నీరు ఇంకే వరకు తలి పెడుతూ ఉంటే చాలు ఓకే ఆటోమేటిక్ గా అది ఉడుకుతున్నప్పుడు వాటర్ వచ్చేస్తాయి పెట్టేద్దామండి ఇలా మనము ఇంకిపోయే వరకు తిప్పుకుంటూ ఉండాలి
ఓకే అండి, ఇది ఉడికే లోపమని కుడగడానికి చాలా టైం పడుతుంది. మీరు మరి అంటే నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అని చెప్పేసి మేము విన్నాము. అండ్ అసలు మీరు అంటే బాస్కెట్బాల్ అన్నది మీ హాబీనా? నాకు ఇష్టం అండి. ఓకే. చిన్నప్పుడు 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు హైట్ పిల్లలు ఎవరైనా ఉన్నారేమోనని స్కూల్ కోచ్ మరి కోచ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో 7th క్లాస్ ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను, జడ్వి హై స్కూల్ నెల్లూరులో చదివాను అండి. స్కూల్కి కోచ్ వచ్చారు, వచ్చి హైట్ ఉన్నారు పర్వాలేదు వీళ్ళు ఫ్యూచర్లో మంచిగా హైట్ అవుతారు ఆడతారనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. అలా 7వ తరగతిలో నేను ఉండగా నేను అందులో సెలెక్ట్ అయ్యాను. 12 ఇయర్స్ ఓల్డ్ నేను అప్పుడు. ఓకే. స్టేడియం కూడా దగ్గరగా ఉండటం వల్ల తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించి పంపించడం వల్ల నేను మంచి ప్లేయర్ అయ్యాను. ఓకే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు? చాలా సపోర్ట్ ఇచ్చారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈజీగా ఉంది కానీ ఆడపిల్లలు వెళ్ళి ఆడడం అప్పుడు ఈజీ కాదు. అవునవును. నేషనల్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? నేను నేషనల్ ఆడింది 14 ఇయర్స్ ఆడాను. 14 ఇయర్స్కి నేను రూరల్ నేషనల్స్ ఆడాను, స్కూల్ నేషనల్స్ ఆడాను, ఉమెన్ నేషనల్స్ ఆడాను. స్టిల్ నేను ఆడుతూనే ఉన్నాను ఆట మీద ఇష్టం వల్ల. వావ్, సరేనండి. అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? చాలా అవార్డ్స్ వచ్చాయండి. అప్పుడు నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే మనం ఆడతాం కాబట్టి గెలిచామని చప్పట్లు కొట్టుకునే వాళ్ళం, కానీ అవార్డుల గురించి మనకు ఐడియా ఉండేది కాదు. నేను ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను, పిల్లల తర్వాత నేను మళ్ళీ ఆడటం స్టార్ట్ చేశాను, అప్పుడు వచ్చిన అవార్డ్స్ మాత్రం చాలా ప్రెషర్స్ అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఉండే ఫిట్నెస్ నాకు ఇప్పుడు ఉండదు. సో అప్పుడు పరిగెత్తినట్టు నేను పరిగెత్తలేను, కానీ ఇప్పుడు నాకు 40 ఏజ్ గ్రూప్లో నేను మళ్ళీ వెళ్ళడం ఆడడము, అప్పుడు ఎన్ని బాస్కెట్ బాల్ పడినా కూడా నాకు అంత అనిపించేది కాదు, ఎందుకంటే నాకు అంత విల్ పవర్ ఉంది, పరిగెత్తగలను, నేను ఆడగలను, ఏం పర్లేదు అనుకునేదాన్ని. ఇప్పుడు ఏదన్నా అచీవ్మెంట్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చేస్తానండి, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తున్నాను. వర్కింగ్, ఓకే, ఇంటి పనులు చేసుకుంటూ అట్లాగే ఒక పక్కన ఆఫీస్ ని చూసుకుంటూ, దెన్ ఒక పక్కన తను ఏదైతే తనకి ఇష్టమైన ప్యాషన్ ఉందో దానిలో బాస్కెట్బాల్ ప్లేయర్ గా. మరి అంటే మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారా, ప్రాక్టీస్ చేస్తుంటారా? ఓకే, అంటే 3 పనులు అండి, అట్లా నిరంతరంగా కష్టపడుతూ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కూడా వచ్చి నేను డీడీలో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను, చాలా గ్రేట్ అండి. ఓకే, వాటర్ కూడా వస్తున్నారు? వస్తున్నాయి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం అలా ఉంచేస్తాం. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉందండి. అండ్ మనం కొంచెం ఏదైతే ఫుడ్ కలర్ యాడ్ చేసామో దాని వల్ల కలర్ కూడా. టమాటోస్ కూడా మగ్గిపోతూ ఉంటాయి. జనరల్ గా ఎవరికి తెలియంది ఏంటి అంటే టమాటో కెచప్ యూస్ చేస్తారు కదా, అలా కాకుండా న్యాచురల్ గా టమాటోస్ యూస్ చేయడం వల్ల అది కలర్ఫుల్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఓకే సునీత గారు, మరి మీరు చెప్పారు అంటే 7th క్లాస్ లోనే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు బాస్కెట్బాల్ ప్లేయర్ కి అని, దెన్ 14 ఇయర్స్ కి నేషనల్ లెవెల్కి వెళ్ళానని, మరి ఇట్లా వెళ్తూ ఉండడం వల్ల మీ ఎడ్యుకేషన్ ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదా? అవ్వలేదండి. అవ్వలేదు అంటే ఎక్కడ వరకు కంప్లీట్ చేశారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మ్యారేజ్ అప్పటికి. తర్వాత మ్యారేజ్ తర్వాత మమ్మీ డాడీ అంటూ ఉండేవాళ్ళు, ఇద్దరం టీచర్స్ కదా, పిల్లలు 4 ఎవరు టీచర్స్ లేరే అని. అప్పుడు నేను నాకు అనిపించింది బీఎడ్ చదవాలి అని. అప్పుడు నేను ఏం చేశాను అంటే చిన్నపాప పుట్టిన తర్వాత నేను బీఎడ్ చేశాను, తర్వాత ఎంఎస్ డబ్ల్యూ చేశాను, నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసి బీఎడ్. ఓకే, ఓకే, బీఎడ్ చేశారు. ఓకే, అక్కడ వరకు మరి టీచర్ గా వర్క్ చేశారా? టీచర్ గా వర్క్ చేశారు. చేశారు, ఓకే, అయితే సక్సెస్ఫుల్ చేశారు మొత్తానికి. టీచర్ గా జాబ్ చేశారు. ఓకే, అలాగే మరి మా డిడి యాదగిరి ప్రేక్షకుల కోసం ఒక మంచి టిప్ చెప్తారా? ఓకే, మన ఇంట్లో ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు పాలు ఫ్రిజ్ లో ఉంటాయి కదా, ఆ ఫ్రిజ్ లో ఉన్న పాలని డైరెక్ట్ గా వేడి చేయకుండా, మీకు డౌట్ ఉంటే ఒకవేళ ఇరిగిపోతాయో మంచిగా ఉంటాయో తెలియదు కాబట్టి మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఒక చిటికెడు బేకింగ్ సోడాని అందులో వేసి స్పూన్తో బాగా తిప్పి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టండి, పాలు ఇరిగిపోవు, మంచిగా మనం వాడుకోవచ్చు. అందరికి పనికొచ్చేది, చాలా బ్యూటిఫుల్ టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోతున్నాయని డౌట్ వస్తే చాలు, ఒక చిటికెడు బేకింగ్ సోడా మనందరికి వంటగదిలోనే ఉంటుంది, చిటికెడు బేకింగ్ సోడా వేసి కొంచెం పాలను కదిపి అట్లా వేడి చేసేసుకోండి, విరగవంట. చక్కని టిప్ చెప్పారు కదా, ఫాలో అయిపోండి. ఓకే అండి, మరి ఉడికినట్టు చూద్దామా? ఓకే, వాటర్ మొత్తం ఇంకిపోవాలి కదా? వాటర్ మొత్తం ఇంకిపోవాలి, కెత్తి అయిపోవచ్చింది. అండ్ మెంతి కూర కూడా మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది. ఓకే, కొంచెం ఇంకిన తర్వాత ఆయిల్ పోసేసుకుంటే అయిపోతుంది. ఓకే, మూత పెట్టేద్దామా? అయిపోయింది.
ఓకే ఇంకిపోయింది దీనిలో మనము ఆయిల్ పోయాలి కొంచెం ఆయిల్ మాత్రమే సరిపోతుంది ఓకే మీ అందరి కోసం అంటే కొత్తగా డిఫరెంట్ గా అన్నమాట ఆయిల్ కూడా లాస్ట్ లో యాడ్ చేశారు అది కూడా చాలా తక్కువ యూస్ చేశారు మీకు హెల్త్ కి కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది మెంతి కూర ఓకే మెంతి కూర వల్ల చాలా యూజర్స్ కూడా చాలా యూజర్స్ ఉన్నాయి ఐరన్ ఉంది అండ్ ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి ఎప్పుడు యాడ్ చేశారు అంటే లాస్ట్ లో మెంతికూర వేసామో ఆ మేతి అన్నది కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తూ బాగా అనిపిస్తుంది జనరల్ గా ఇదంతా ఎప్పుడు అనిపిస్తుంది మనకి మొత్తం అంతా డిష్ అంతా అయిపోయాక కొత్తిమీర ఎప్పుడు వేస్తామో అప్పుడు అనిపిస్తుంది బట్ ఇది ముందు నుంచే కలర్ఫుల్ గా ఉంది ఓకే జనరల్ గా మీ హాబీస్ ఏంటండి ప్లేయింగ్ బాస్కెట్బాల్ రీడింగ్ బుక్స్ చదవడం నాకు బాగా ఇష్టం ఓకే స్పిరిచువల్ బుక్స్ అవి ఎక్కువ చదువుతాను ఓకే ఇప్పుడు చాలా మంది జనరల్ గా ఏంటి అంటే చాలా వస్తూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్ ఫుట్బాల్ ప్లేయర్స్ మరి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఏ గేమ్ లో అయినా కూడా డిసిప్లిన్ ముఖ్యమండి ఏ గేమ్ అయినా కూడా డిసిప్లిన్ ముఖ్యం మనకు మనమే టైం ఫిక్స్ చేసుకోవాలి మార్నింగ్ లేవాలి ఒక గోల్ సెట్టింగ్ లాగా చేసుకోవాలి చక్కగా మనం ఫిట్నెస్ కోసం మనం చేసుకోవాలి పేరెంట్స్ అలారం పెట్టి నానా గ్రౌండ్కి వెళ్ళు అలా కాకుండా వీళ్ళే సొంతగా అలారం పెట్టుకొని లేచి వెళ్ళి డిసిప్లిన్గా కోచ్ విష్ చేసి కోచ్ ఏం చెప్తాడో విని కోచ్ ఏది చెప్తే అది వింటే మంచి ప్లేయర్ అవుతాడు ఓకే సో డిసిప్లిన్ అనేది దేనికైనా ముఖ్యమే ఓకే చదువుకు కానీ స్పోర్ట్స్కి కానీ దేనికైనా ఫ్యూచర్లో జనరల్ గా స్పైసీ ఎక్కువ తినను వద్దు అనుకుంటే మీరు చిల్లీస్ తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి కొంచెం స్పైసీ స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే ఇందులో వేయకుండా డైరెక్ట్ గార్నిషింగ్ వేస్తారు అంతేనా కొత్తిమీర రెడ్ గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంది బాగుంది త్వరగా అయిపోయింది టేస్టీగా ఉంటుంది ఓకే మరి స్టవ్ ఆఫ్ చేద్దామా ఆఫ్ చేసాను ఓకే డిష్ అవుట్ చేద్దామా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి చిల్లీస్ కూడా అన్నీ కూడా అంటే పెద్ద పెద్దగా చేశారు కదా బాగా కనిపిస్తున్నాయి అవి అండ్ నెక్స్ట్ ప్రతిదీ కూడా అంటే కరివేపాకు మెంతి కూర అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట ప్రతిదీ ఓకే మేతి చిల్లీ చికెన్ రెడీ అండి వావ్ మేతి చిల్లీ చికెన్ చాలా డెలీషియస్గా చాలా కలర్ఫుల్గా ఉందండి ఈవెన్ బయట రెస్టారెంట్స్లో కూడా ఇంత కలర్ఫుల్గా ఉండదేమో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మేతి చిల్లీ చికెన్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం మరోసారి మీకోసం బోన్లెస్ చికెన్ మెంతి కూర ధనియాల పొడి పెరుగు ఫుడ్ కలర్ పసుపు కారము ఉప్పు నిమ్మరసం జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర నూనె మొదటిగా మనము బోన్లెస్ చికెన్ని ఒక కడాయిలో వేసుకోవాలి పసుపు కొంచెం ఉప్పు ధనియాల పొడి ఫుడ్ కలరు కారము పెరుగు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం నిమ్మరసము కరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు మెంతి కూర వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత బాగా ఇంకిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా దాన్ని వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మెంతి కూర బాగా మగ్గిపోతుంది చికెన్ కూడా బాగా ఉడుకుతుంది దీనివల్ల పిల్లలకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది గార్నిషింగ్ కొరకు మనము చిల్లీస్ని కొత్తిమీరని వాడుకోవాలి ఈ రకంగా మనం మేతి చిల్లీ చికెన్ని తయారు చేసుకోవాలి ఓకే అండి మరి నేను టేస్ట్ చూసేస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కావాల్సింది కూడా వేడివేడిగా ఉంది
వావ్ ఇట్స్ సో టేస్టీ చాలా బాగుందండి రియల్లీ మేతి చిల్లీ చికెన్ అంటే మెంతి కూర చేదు తగులుతుందేమో అని ఎక్కడో కొంచెం డౌట్ ఉంది నాకు బట్ అసలు నాకు అట్లా తెలియనే తెలియలేదు ఎక్కడ కూడా అండ్ స్పైసీగా ఉంది సాల్ట్ కూడా అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సునీత గారు మరి డిడి ప్రేక్షకుల కోసం నెక్స్ట్ ఏం ఐటమ్ చూపిస్తున్నారు సోయా బుర్జీ చూపిద్దాం సోయా బుర్జీ బుర్జీ విన్నాం లేకపోతే పన్నీర్ బుర్జీ విన్నాం సోయా బుర్జీ కొత్తగా ఉంది బుర్జీ వెజిటేరియన్ తినే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది సోయా బుర్జీకి కావాల్సినటువంటి పదార్థాలు నానబెట్టినటువంటి సోయా గ్రాన్యూల్స్ పచ్చి బఠానీలు పల్లీలు తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగినటువంటి క్యారెట్ నిమ్మరసం ఉప్పు కరివేపాకు సునీత గారు తయారు చేసి చూపిస్తారా ఓకే అండి మొదటగా స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఓకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఓకే తర్వాత కరివేపాకు ఓకే ఇది మొత్తం కంప్లీట్గా వేపుకోవాలా లేదంటే కొంచెం వరకు వేపుకోవాలా కంప్లీట్గా కొంచెం వేయించుకుంటే మంచిది ఓకే వాసన లేకుండా ఓకే ఇప్పుడు త్వరగా అయిపోయే ఐటము స్నాక్ ఐటమ్ కాబట్టి ఈవినింగ్కి చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ అనే కాదు మార్నింగ్స్ కూడా తినొచ్చు ఎప్పుడైనా తినొచ్చు అండ్ సోయా కూడా ఒక డైట్ పర్పస్ గా కూడా చాలా మంది యూస్ చేస్తుంటారు అండ్ మీకు కావాలంటే బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు ఈవెన్ కావాలంటే మీల్ గా తీసుకోవచ్చు లేదా స్నాక్ గా తీసుకోవచ్చు యువర్ విష్ అన్నమాట అంటే హెవీ ఫుడ్ ఏ ఇది చెప్పాలంటే చాలా మంచిది హెల్త్ కి అండ్ ఫ్యాట్ కూడా అసలు ఏమీ ఉండదు ఇందులో ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాము అలా వెళ్ళి స్పూన్ వేసుకోవాలి ఓకే ఇది మొత్తం పచ్చి వాసన పోయే వరకు కూడా పెట్టుకోవాలి ఓకే ఓకే అండ్ డిడి చూస్తూ ఉంటారా చూస్తుంటామండి ఓకే ఏ ప్రోగ్రామ్ అంటే మీకు బాగా ఇష్టం డిడి యాదగిరిలో ఎక్కువ ఈ ఫుడ్ ఐటమ్స్ మాకు ఇష్టం కాబట్టి ఓకే రుచి ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తారా డిడి యాదగిరి రుచి ఆ ఇంట్రెస్ట్ తోనే మీరు చేస్తున్నట్లున్నారు అవునండి ఓకే ఓకే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేశారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు పచ్చి వాసన పోయే వరకు వేపారు అండ్ ఒక హాఫ్ స్పూన్ వేసారండి పసుపు ఓకే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేశారు పసుపు అన్నది ఈ కాలంలో అయితే ఇదివరకు కొంతమంది యూస్ చేసేవాళ్ళు కదా తక్కువ యూస్ చేసేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం బాగానే యూస్ చేసుకోండి ఈ కరోనా టైంలో ఓకే సాల్ట్ వేసారు సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ అండి ఓకే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఉప్పు వేసారు తర్వాత దానిలో పచ్చి బఠానీ అలాగే పచ్చి బఠానీ అన్నది కొంచెం ఉడకడానికి టైం పట్టొచ్చు కదండి కొంచెం ఓకే ఇందులో ఇప్పుడే వేసేస్తారా ఈ క్యారెట్ తురుము లేకపోతే క్యారెట్ తురుము వేసేయమంటారా ఈ ఐటమ్ కూడా చాలా కలర్ఫుల్ గా మీరు ప్రతిదీ కూడా అంటే పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నట్లు అనిపిస్తుంది కూడా కొంచెం ఇష్టంగానే తింటారండి మంచిగా సేమ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇందాక మీరు మేతి చిల్లీ చికెన్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి కూడా సోయా బుర్జీకి కూడా ఫుల్ కలర్ఫుల్ గా చేస్తున్నారు కాసేపు మగ్గనివ్వాలి ఓకే క్యారెట్ లో ఉండే నీరు తోటి మగ్గిపోతుంది ఇంకా జనరల్ గా మీ ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు ఫ్రీ టైం అంటే ఏమి ఉండదు ఒకవేళ ఉంటే మాత్రం కొంచెం టీవీ చూడటం టీవీ చూస్తుంటారు అప్పుడప్పుడు ఓకే పిల్లలతో ఎక్కువ మోస్ట్లీ మీరు అంటే మీ బాస్కెట్బాల్ కి ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు కదా ప్లేయింగ్ కి అది దానికి ఎప్పుడు వెళ్తుంటారు సండే సార్ ఓన్లీ సండే ప్రాక్టీస్ చేస్తారు ఓకే స్ట్రెస్ రిలీఫ్
గేమ్స్ అన్నవి రియల్లీ చెప్పాలంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటాయి. చాలా మంది ఏంటి అంటే ఈ బిజీ షెడ్యూల్లో ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి రాగానే టైర్డ్ అయిపోతున్నారు జనరల్ గా. దాని బదులు వచ్చినాక ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. చేయలేరు కాబట్టి అందరూ ఆఫీస్ నుంచి రాగానే టైర్డ్ అయిపోతారు. అట్లీస్ట్ సండే వెళ్ళి మీరు కూడా ఏదో ఒక గేమ్స్ అట్లా ఆడుతూ అంటే ఇక్కడ కూర్చొని టీవీ చూడడం మొబైల్ కాకుండా ఏదైనా ఫిజికల్ గా ట్రై చేయండి. అట్లీస్ట్ ఫ్రెండ్స్ ని కలవండి. ఓకే, ఫ్రెండ్స్ ని కలిసి కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది కదా. కొంచెం ఎగినట్లు ఉన్నాయి కదా, మగ్గిపోతుంది. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత అండ్ దీనికి మనం ఇంకా కారమే మ్యాచ్ చేయక్కర్లేదు కదండి, చిల్లీ చేసాం కాబట్టి. ఓకే, అండ్ వీళ్ళు యూస్ చేసేవి కూడా అన్ని కూడా ఏంటి అంటే కారం కూడా యూస్ చేయట్లేదు. మనకి నాచురల్ గా ఏవైతే దొరుకుతాయో పచ్చిమిరపకాయ అట్లనే యూస్ చేస్తున్నారు, వాటితోనే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇది సోయా బుర్జీ అండి. సోయా బుర్జీని మనం హాఫ్ ఎన్ అవర్ బయట దొరుకుతుంది మనకి సోయా అంటే ఎక్కడైనా, ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలని చెప్పారు. సో మీరు కనుక చేసుకోవాలి అనుకుంటే కొన్ని తీసుకొచ్చేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ ఇన్స్టాంట్ గా చేసి పెట్టచ్చు పిల్లలకి కూడా. సోయా బుర్జీ వేసేయచ్చు అండి ఇందులో. ఓకే, ఉప్పు ఎలా కలుపుకుంటావు అలా కలిపేయడం. ఓకే, మనం ఏం వాటర్ యాడ్ చేయము దీంట్లో. చాలా సింపుల్ గా అయిపోయింది యాక్చువల్లీ, చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా సింపుల్ గా. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ కొత్తగా చేసి పెట్టవచ్చు మీరు. అవును, వాళ్ళు మీ దగ్గర నేర్చుకుంటాం అంటారు ఈ రెసిపీని. బట్ సునీత గారు చెప్పారని చెప్పండి ఎవరైనా ట్రై చేస్తారు. అండ్ దీనికి కూడా మీరు ఆయిల్ చాలా తక్కువ యూస్ చేశారు కదా. తక్కువ యూస్ చేశాం. ఓకే ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం తరిగిన ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేశారు. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకొని వేపుకున్నాక అందులో కొంచెం కరివేపాకు పసుపు ఉప్పు వేసుకున్నారు. తర్వాత పచ్చి బఠానీలు ఏవైతే ఉన్నాయో ఆ పచ్చి బఠానీలు అలాగే తరిమినటువంటి క్యారెట్ వేసి అది కొంచెం ఉడికే వరకు వేయించారు. అది దాని తర్వాత మనం ఎప్పుడైతే నానబెట్టుకున్నామో ఆ యొక్క సోయా గ్రాన్యూల్స్ని యాడ్ చేశారు అందులో. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసారు. ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది కదా. మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసుకుని జస్ట్ ఒక సగం బద్ద సరిపోతుందేమో కదా. చిన్న నిమ్మకాయ హాఫ్ బద్ద చాలంటండి నిమ్మది. ఓకే, అయిపోయిందనమాట. ఆయిల్ కూడా ఏం లేకుండా చాలా సింపుల్గా చేసి చూపించేశారు. ఓకే, కొత్తిమీర వేస్తారా అండి? ఓకే, గార్నిషింగ్ కోసం వేస్తారు. జనరల్గా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు కదా, ఇలా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే సునీత గారు, మరి సోయా బుర్జీ రెడీ అయిపోయింది? సోయా బుర్జీ రెడీ అయిందండి. ఓకే, డిష్అవుట్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడే మనం ఏం గార్నిష్ చేయకుండానే కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. ఇంట్లో పిల్లలు అయితే నాకు డైలీ ఇదే చేసి పెట్టని అడుగుతారేమో చూస్తే. మీరు బయట నుంచి ఫాస్ట్ ఫుడ్లు అట్లా ఇట్లా కాకుండా కొంచెం పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, వేయించుకున్నటువంటి పల్లీలు వేస్తున్నారు గార్నిషింగ్ కోసం. అవైతే కొంచెం క్రిస్పీగా తగులుతాయి కదా. అండ్ పల్లీలు కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి, అందులో వాల్యూస్ ఉంటాయి. ఇవి సన్న కారం స్వీట్ షాప్ దొరుకుతాయి మనకి. ఓకే, అందరూ ఇష్టంగా తినడం కోసం క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి అని చెప్పి దాని మీద సన్న కారపూస కూడా వేస్తున్నారు గార్నిషింగ్లో. ఓకే, ఫైనల్లీ కొత్తిమీర. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్తో కంప్లీట్ చేస్తారనమాట సోయా బుర్జీని. సోయా బుర్జీ చాలా ఈజీగా ఫాస్ట్గా అంటే ఎంత క్విక్గా అయిపోయిందంటే ఓన్లీ 5 మినిట్స్లో అయిపోయిందండి అంతే.
సోయా బుర్జీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. నానబెట్టినటువంటి సోయా గ్రాన్యూల్స్, పచ్చి బఠానీలు, పల్లీలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగినటువంటి క్యారెట్, నిమ్మరసం, ఉప్పు, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తరిగినటువంటి ఉల్లిపాయలు, తరిగినటువంటి పచ్చిమిరపకాయ వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుతూ ఉండాలి. దాని తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు కూడా కొంచెం, ఇది ఎప్పుడైతే వేగింది అనుకుంటామో అప్పుడు దానిలో కొంచెం తురిమినటువంటి క్యారెట్ అలాగే పచ్చి బఠానీ అందులో వేసి అవి మగ్గే వరకు వేపుతూ ఉండాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎప్పుడైతే నానబెట్టుకుంటామో ఈ నానబెట్టుకున్నటువంటి సోయా బూర్జీని అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఫైనల్లీ లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. గార్నిషింగ్ కోసం పల్లీలు అలాగే కారపూస ఫైనల్గా వేసుకుంటే సోయా బుర్జీ రెడీ. అండ్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది అన్ని కూడా. మీరు పల్లీలు వేశారు అండ్ గ్రీన్ పీస్ వేశారు మొత్తం. అండ్ ఈవెన్ చెప్పాలని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సోయా అన్నది చాలా మంచిది కాదండి. ఓకే, నేను చాలా ఈగర్గా ఉన్నాను ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఎట్లా ఉంటుందా అని. చూసారు కదండి, ఇదిగోండి సోయా బుర్జీ చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకోండి, చాలా డెలీషియస్గా ఉందండి చూడడానికి కూడా. ఓకే, మరి నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. సీరియస్లీ నేను అనుకున్నాను పచ్చిమిరపకాయ వేసారు, కారం వేయలేదు కదా, అండ్ కొంచెమే వేసారు కదా పచ్చిమిరపకాయ, సరిపోతుందా లేదా స్పైసీ అనుకున్నాను. సరిపోయింది, బాగుంది, చాలా చక్కగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, బాగుంది కీర్తి. బాగుందా? నిజమే చెప్పా. అవునండి, అండ్ సాల్ట్ కూడా మీరు మరీ ఎక్కువ వేయలేదు అండ్ తక్కువ కూడా పడలేదు. కరెక్ట్ కరెక్ట్ సరిపోయింది. అన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయి, చాలా బాగా చేసి పెట్టారు. ఇందాక అట్లాగే మేతి చిల్లీ చికెన్ అలాగే సోయా బుర్జీ చాలా మంచి మంచి ఐటమ్స్ మా డీడీ యాదగిరి ప్రేక్షకులకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. డీడీ యాదగిరి రుచి ప్రేక్షకులకు నమస్కారం. చూసారు కదండి, మేతి చిల్లీ చికెన్ అలాగే సోయా బుర్జీ చాలా చక్కగా ఈజీగా ప్రోటీన్ వాల్యూ కలిగినటువంటి ఫుడ్ ఐటమ్స్ మీకు పరిచయం చేసింది రుచి. మరి మరిన్ని ఐటమ్స్ కోసం చూస్తూనే ఉండండి డీడీ యాదగిరి రుచి. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీరు మిస్ అయి ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి డీడీ యాదగిరి రుచి అని టైప్ చేసి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు.